కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పత్రావుని. ఈరోజు మీకు నేను బుల్లెట్ బండి అనే కథను వినిపించబోతున్నాను. శీర్షిక మీది, కథ నాది అంటూ నేను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన కథల వరుసలో ఇది రెండవది. మంచి రచయిత, విశ్లేషకులు, ఎంఎస్ఆర్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత, కథావాణి శ్రోత అయిన శ్రీ మురారి గారు ఈ శీర్షికను నాకిచ్చారు. వారు మొదట నన్ను అడిగింది ఏంటంటే, బుల్లెట్ బండి పాటలోని ఏ పదాన్నైనా కథకు పేరుగా పెట్టుకొని కథ రాయొచ్చు అని. కానీ కొంచెం ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే, బుల్లెట్ బండి పేరుతో ఆ పాట ఫేమస్ అయింది కనుక ఆ పేరే కథకు పెట్టుకుంటే శ్రోతలకు తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది. బుల్లెట్ బండి పాట కొన్ని మిలియన్ వ్యూస్ని యూట్యూబ్లో సొంతం చేసుకున్న తర్వాత ఈ పాట ప్రతి పెళ్లి వేడుకలో ఎంతోమంది పాడటం, పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకుల ఎదుట స్టెప్పులు వేయటం జరిగింది. అంతేకాదు, ఈ పాటను ఇమిటేట్ చేస్తూ అనేక ప్యారడీలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆ పాటను అనుకరించకుండా కేవలం వాటి ఛాయలను మాత్రం తీసుకుంటూ ఈ కథ రాశాను. ఇది మీకు నేను ఈ కథ గురించి చెప్పదలుచుకున్న ఉపోద్ఘాతం. ఇంకా కథలోకి వెళ్దాం. కథ పేరు బుల్లెట్ బండి. ఆమె 16 అణాల ఓ తెలిగింటి ఆడపిల్ల. బంతి మొక్కల అంతలోనే ఏపుగా పెరిగి చామంతి దండల గుదిగుచ్చినట్టు మట్టసంగా ఆ ఇంట మసిలింది. ఆమె ముఖం ముద్దమందారం. ఆమె కళ్ళు అప్పుడే సరస్సులో పూసిన కలువ పూల రేకులు. ఆమె చకచకా నడుస్తున్నప్పుడు లేడిపిల్లలా ఉంటుంది. ఆమె నడుము ముందుకు చాచి పందిరిమీది పూలు కోస్తున్నప్పుడు విరజాజి తీగలా ఉంటుంది. ఆమె గొంతు విప్పి కూనిరాగం తీస్తే వసంత కోకిల రాగాలు తీసినట్టు ఉంటుంది. నీలాల రేవులో కడవ ముంచి చంకనెత్తినప్పుడు జలకన్యల, రాములోరి గుళ్ళో బతుకమ్మలాటలాడేటప్పుడు అందమైన బతుకు అమ్మల, అట్లతద్దినాడు వేగువనే పెరట్లో ఉయ్యాలలోగేటప్పుడు కొమ్మమీది చిలుకమ్మల ముచ్చటగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది. పట్టులంగా, జరియంచు జాకెట్టు, జగనాన్ని దాటిన బారెడు జడ, ఆ జడకు నడకకు అనుగుణంగా కదలాడే ముచ్చటైన జడకుచ్చులు, నాజూకు నడుముకు మువ్వల వడ్డాణం, ముక్కుకు తళుక్కున మెరిసే ఒంటిరాయి ముక్కు పుడక, పొద్దు పొడుపులాంటి ఎర్రటి గుండ్రటి బొట్టు, కళ్లకు చీకటి రేకల్లాంటి కాటుక. ఓహ్, ఎంతందం, ఎంత వయ్యారం! ఎవరా అన్నది తెలుగింటి ఆడపిల్ల మారిపోయిందని? ఒక నండూరి ఎంకి, ఒక విశ్వనాథుని కిన్నెరసాని, ఒక బాపు బొమ్మ, ఒక జక్కన శిల్పం, ఇవన్నీ కలిస్తే అందమైన ఆ అమ్మాయి. శుక్రవారం నాడు పుట్టిందని శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు ఆమె తల్లిదండ్రులు. 3 అన్నదమ్ముల తర్వాత పాలకడలిలో లక్ష్మిలా ఆ ఇంట పుట్టింది. దాంతో ఆ 3 అన్నదమ్ములకు ముద్దుల చెల్లైపోయింది. అంతేకాదు, ఆ ముందుతరం 3 అన్నదమ్ములకు కలిపి ఆ వంశంలో తనే ఒక్కగానొక్క ఆడపిల్ల. అందుకే అమ్మచాటు బిడ్డలా ముద్దుగా, నాన్న గుండెల్లో ప్రేమల, అన్నదమ్ముల అరిచేతుల్లో అడుగులేస్తూ అతి గారవంగా పెరిగింది. తను ఆడింది ఆట, పాడింది పాట, తను కోరింది ముచ్చట. లేడిపిల్లలా గంతులేస్తూ పొలాల్లో తిరుగుతుంది. పసిపాపాయిలా పశువుల కొట్టంలో దూరి బుజ్జాయిలతో ఆడుకుంటుంది. కూనిరాగాలు తీస్తూ ఇల్లంతా కలయదిరుగుతుంది. లక్ష్మీ, నా బంగారు లక్ష్మీ, ఏం చేస్తున్నావమ్మా అంటాడు తండ్రి గోముగా. చిట్టితల్లి, ఎక్కడున్నావే? తూనీగల అలా ఎగిరిపోతావేంటి? నిన్ను నేను ఎలా పట్టుకోను అని గారాల పట్టి కోసం చేతిలో అన్నం ముద్దతో ఇల్లంతా కలయి తిరుగుతుంది తల్లి. చెల్లి, నీకు ఉయ్యాల కట్టనా, గజ్జల పట్టాలు పెట్టనా, సద్దుల బతుకమ్మనాడు రేవుకు తోడురానా అని అడుగుతారు అన్నలు.
ఇంటిలిపాదీ కాక పెద్ద నాన్నలు పెద్దమ్మలు అలా గారాబం చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఈడేరినప్పటి నుంచి లక్ష్మి మనసులో ఏవేవో ఊహలు, ఎన్నెన్నో కోరికలు, మరింకెన్నో కలలు ఇవన్నీ చేరి ఈ మధ్య తనలో తన అన్నట్టుగా అన్యమనస్కంగా ఉండేలా చేస్తున్నాయి ఆ అమ్మాయిని. ఒంటరిగా కూర్చోవటానికి ఇష్టపడుతోంది. నేనింకా చిన్నపిల్లనా అన్న ఉక్రోషం లోపల నుంచి అప్పుడప్పుడైనా తొంగి చూస్తోంది. తన కాళ్లతో తను నడిచి, తన చేతులతో తన పనులు తను చేసుకుంటూ అంతర్ముఖంగా ఆలోచిస్తూ ఇది అని తెలియని ఏదో తనతనాన్ని కోరుకుంటోంది ఆమె మనసు. అందుకే ఆ రోజు సాయంత్రం చల్లగాలిలో హాయిగా నడుచుకుంటూ పొలంగట్ల మీదికి వెళ్ళింది. ఆ పక్కనే ఉన్న మల్లె తోటలో మల్లెలు కోసుకొని రావాలని. దారిలో సరస్సులోని కలువలను, దారికి రెండు పక్కలా నిల్చుని స్వాగతం పలుకుతున్నట్టున్న చిలికేసరిం చెట్టు పూలను పలకరించింది. "నువ్వెందుకు వచ్చావమ్మా?" అన్నాడు తండ్రి పొలంలో కనపడి. "ఊరికే వచ్చాను నాన్న. ఏం రాకూడదా? అన్నయ్యలు రావటం లేదు. నేను ఆడపిల్లనైతే మాత్రమే ఇంట్లోనే కూర్చోవాలా?" అంది గారంగా పొలంగట్ల మీద తిరుగుతూ. జొన్న కంకులను వంచి ఊచుబయ్యం నలిచి నోట్లో వేసుకుంది. మూటబావిలో ఏతం వేసింది. మల్లెవనంలో తిరుగుతూ ఒడి నిండా మల్లెపూలు కోసుకుంది. జామ చెట్టు కొమ్మలు వంచి జామకాయ కోసి కొరికింది. ఆ తర్వాత అలసి సొలసి, "ఇంక నేను ఇంటికెళ్తా నాన్న" అంది తండ్రి ఉద్దేశించి. "ఒక్కదనివే ఎలా వెళ్తావు? కొంచెం ఆగు, నేను వస్తా" అన్నాడు తండ్రి. "ఒక్కదాన్నైతే ఏంటి? భయమా నాకు? నన్నెవడన్నా ఎత్తుకుపోతాడా?" అంటూ చెప్పిన మాట వినకుండా గజ్జల పట్టాలు గల్లుగల్లు మనిపించుకుంటూ ముందుకు నడిచింది. "పోనీ తోడుగా పాలేరును పంపనా?" అన్నాడు వెనక నుంచి తండ్రి. "ఏం వద్దు, నాకు ఇలా వెళ్ళడమే ఇష్టం" అంది లక్ష్మి ఆగకుండా ముందుకెళ్తూనే. లక్ష్మి ఒడివడిగా ముందుకు అడుగులేసింది. "మొండి పిల్ల" అని చిరునవ్వుతోనే విసుక్కున్నాడు తండ్రి. పొలాలు దాటి రోడ్డు మీదికి వచ్చి నడక ప్రారంభించింది లక్ష్మి. హంసలా అడుగులో అడుగేస్తూ రోడ్డు పక్కగా ముందుకు నడుస్తోంది శ్రీలక్ష్మి. ఇంతలో ఉన్నట్టుండి వెనకగా ఎక్కడో దూరం నుంచి డుక్ 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 అన్న మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. "అది బుల్లెట్ బండి" అనుకుంది లక్ష్మి ఉద్వేగంగా. చెవులు రిక్కించి వింది. "అవును, అది బుల్లెటే. ఈ ఊళ్ళో బుల్లెట్ బండి నడిపే మగాడు ఎవడున్నాడు?" ఇన్నాళ్ళు తను కలలు కన్న ఆ జానపద కథానాయకుడు ఏ జనపదం నుంచైనా తనను వెతుక్కుంటూ వస్తున్నాడా? ఆరడుగుల అందగాడు, భుజబలం కలవాడు అన్న ఆలోచన రాగానే లక్ష్మి మనసు అదిరిపడింది. డుక్ 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 అంటూ ఇప్పుడు ఆ శబ్దం ఇంకా దగ్గరవుతోంది. దాంతో గొంతు కలుపుతున్నట్టుగా లప్ టప్ లప్ టప్ లప్ టప్ అంటూ లక్ష్మి గుండె చప్పుడు. "నా వెనకే ఉన్నాడు, తలతిప్పి వెనక్కి చూస్తే బాగుండదు" అనుకుంది లక్ష్మి గట్టిగా గుండెను గుప్పెట్లో పట్టుకుంటూ. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగిరెగిరి పడుతున్నాయి. రెక్కల గుర్రం ఎక్కి వస్తున్న రాకుమారుడిలా వేగంగా వస్తున్నాడు అతను. బుల్లెట్ బండి ఎక్కి వచ్చే వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని తను ఎన్ని కలలు కంటోంది మధ్య. ఒక గ్రీకు వీరుడు, ఒక చెగువీర కలల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు ప్రతి రాత్రి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కి ఇంకా దగ్గరికి వస్తున్నాడు అతను. "అదిగో ఆ డుక్కు డుక్కు శబ్దం ఇప్పుడు నా వెనకనే. ఆగుతాడా? తనను చూసి ఆగుతాడా?" అని అనుకుంటుండగానే బుల్లెట్ బండి ముందుకు దూసుకుపోయింది. అది చూసి "అయ్యో" అని నిరాశపడిపోయింది లక్ష్మి. చిరుకోపం కూడా వచ్చింది. ఆడపిల్లలంటే అంత నిర్లక్ష్యమా? ప్రవరాక్యుళ్ళ పొగరా అని అనుకుంది. ఈసారి ముందుకు దూసుకెళ్లిన అతన్ని వెనక నుంచి తలెత్తి పరిశీలనగా చూసింది లక్ష్మి. నల్ల ప్యాంటు, గళ్ల చొక్క, ఒత్తైన క్రాఫ్, కొద్దిగా ముందుకు వంగి హ్యాండిల్స్ పట్టుకోవటంతో ఒక టీవీ, దర్పం, దర్జా ఉట్టిపడుతున్నాయి అతనిలో. "ఎంత బాగున్నాడు" అని అనుకుంటుండగా అతని వీపు వెనక ఉన్న ఖాళీ సీటు కనిపించింది.
దాంతో అయస్కాంతంలా ఆమె చూపులు అతని వీపును అంటుకొనిపోయాయి. ఆ సీటు మీద తనే కూర్చొని అతని ఛాతీ చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నట్టు, బల్లిలా అతనికి అంటుకుని పోయినట్టు అనిపించి అంతలోనే సిగ్గుతో ముడుచుకుపోయింది ఆమె మనసు. ఉన్నట్టుండి డుక్ 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 స్లో అయి యూటర్న్ తీసుకుని అతను తన వైపే వేగంగా రావటం చూసి అదిరిపడింది లక్ష్మి. ఒక్క చూపులోనే అతని పచ్చని మేనిఛాయ, నల్లకళ్ళద్దాలు, విశాలమైన ఛాతీ, ముఖం మీదకి పడుతున్న వెంట్రుకలు, గుబురు మీసం, చిరుగడ్డం అన్నీ కనిపించి ఆమెను వివసురాల్ని చేసేశాయి. అబ్బా ఎంత బాగున్నాడు! కవులందరూ ఆడపిల్లల అందాన్ని వర్ణిస్తారు, కానీ అసలు అందం అంటే మగాడిదే కాదు, ప్రకృతిలోనూ అంతే. నెత్తిన ఎర్రటి కిరీటం పెట్టుకొని కొక్కొరకో అని కూసే కోడిపుంజు, పురివిప్పి నాట్యం చేసే నమలి, వీపున మూపురంతో నడిచే ఒంగోలు గిత్త, ఇవన్నీ ఎంత రాజస్వం ఉట్టిపడుతున్నట్టుంటాయి అని అనుకుంటుండగా అతను దగ్గరికి వచ్చేశాడు. బండి స్లో చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తాడా, ఏం మాట్లాడతాడు అనుకుంటుంటే భయంతో చిరుచెమటలు పట్టాయి లక్ష్మి నుదుటి మీద. అతను వచ్చి ఆమె పక్కగా బండి ఆపాడు. దాంతో కంగారు పడిపోయి వడి వదిలేయటంతో వడిలోని మల్లెలన్నీ జలజలా రాలి కింద పడిపోయాయి. ఆకాశం మీద నుంచి నక్షత్రాలు తెగి నేల మీదికి రాలుతున్నట్టు. అయ్యో, పూలన్నీ పారబోసుకున్నారే, ఎందుకంత కంగారు అన్నాడతను గాగుల్స్ను పైకి నుదుటి మీదికి నిడుతూ. మాధవాపురానికి పోవాలంటే ఆ నాలుగు బజార్ల కూడలి నుంచి ఎటువైపు వెళ్లాలో మీకేమైనా తెలిస్తే చెప్తారని వచ్చాను అన్నాడు అతను. నాకు తెలీదు అంది విసురుగా లక్ష్మి. అబ్బో అంత కోపం ఎందుకండి, ఇప్పుడు నేనేమన్నానని? నా బుల్లెట్ బండి ఎక్కండి, మీ ఇంటి దగ్గర దింపుతాను అని కూడా నేను అనలేదే. ఎందుకంటే ఈ మధ్యనే ఈ బండి కొన్నాను. ఏ ఆడపిల్ల అయితే ముందుగా నా వెనక సీటు మీద కూర్చుంటుందో తనే నా కాబోయే పెళ్ళం అన్న సెంటిమెంట్ ఒకటి బలంగా నన్ను పట్టుకుంది. అందుకే మా ఊరి ఆడపిల్లలు, బావా నీ బుల్లెట్ బండి మీద నన్ను కూర్చోబెట్టుకోవా, మామా నీ బండెక్కనా అంటూ ఎగబడ్డా వాళ్ళు కోతుల్లా ఉంటారు గనక ఎక్కడ పుసుక్కున ఎవరు నా పెళ్ళం అయిపోతారోనని ఎవరినీ ఎక్కనీయలేదు. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ళు అసలే స్వర్గంలో జరుగుతాయని, ఎవరికి ఎవరితో రాసి పెట్టుంటే వాళ్లతోనే అవుతాయని అంటారు కదా, అందుకే భయమేసింది. అందమైన అమ్మాయి కనిపించేదాకా ఎవరిని నా బండి ఎక్కనేయకూడదని అనుకున్నాను. ఇప్పుడు మీరు కనిపిస్తేను? అవునా, నేను అంత అందంగా ఉంటానా? మళ్ళీ చెండులా ఉంటారండి. నాకు ముగ్గురు అన్నలున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అని అంటుండగానే చటుక్కున అందుకొని, అయితే నేను ముగ్గురు బామ్మరుదుల ముద్దుల బావనన్నమాట అన్నాడు నవ్వుతూ. ముద్దుల చెల్లి ఉంటుంది కానీ ముద్దుల బావేంటి? చెల్లి ముద్దయితే ఆ చెల్లి మొగుడైన బావ కూడా ముద్దే కదండి. ఏంటి మొగుడు గిగుడు అంటూ చాలా ముందుకెళ్ళిపోతున్నావు, ఏ ఊరేంటి మంది? మాధవాపురం. మాధవాపురమా? మరి ఇందాక మాధవాపురానికి దారేటో అని అడిగావు. ఉట్టిగనే మిమ్మల్ని పలకరించడానికి ఏదో ఒక సాకు కావాలి కదండి. ఇప్పుడు తెలియని దారి అడుగుతాను, సమాధానం చెప్పండి. మా అత్తారింటికి దారేదండి అని అతగాడు అనగానే చటుక్కున తల తిప్పి ఆ అంది లక్ష్మి. అదేనండి, కాబోయే అత్తారింటికి. అప్పుడే అలా ఫిక్స్ అయిపోకు. పెళ్ళంటే పిల్లలాటలనుకున్నావా? నేను అసలే మా అమ్మ చాటు ఆడపిల్లను. పద్ధతిగా పెరిగిన పడుచుపిల్ల చెయ్యి పట్టుకోవాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. మా అన్నలు నాకు రాకుమారుడిలాంటి మొగుణ్ణి వెతికి తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. నేను రాకుమారుడి లాంటి వాడినేనండి, కాకుంటే ఈ రోజుల్లోనూ మరీ కిరీటం పెట్టుకుని వీధుల్లో తిరిగితే జనం పగటేషగాడు అనుకుంటారేమోనని అలమారలో పెట్టి తిరుగుతున్నాను. డాలు ఖడ్గం పట్టుకుంటే మారణాయుధాలు పట్టుకొని తిరుగుతున్న ఓ అసాంఘిక శక్తి అని అనుకొని పోలీసులు ఎక్కడ వెంటబడతారోనని వాటిని పురాతన వస్తుశాల లాంటి
మా పాత సామాన్ల గదిలో దాచాను అన్నాడు ఆ యువకుడు. దాంతో నవ్వాపుకోలేక కిలకిలా నవ్వింది లక్ష్మి. అబ్బా ముత్యాలండి, జలజలా రాలుతున్నాయి, ఓ గుప్పెడైనా ఏరుకొని గుండెల్లో దాచుకుంటానండి. ఇలా ఎంతసేపు నన్ను దారి కాచి మాటల్లో పెడతావు? మా నాన్న కూడా పొలం నుంచి ఇంకాసేపట్లో ఇటే వస్తాడు, మనల్ని చూశాడంటే. చూస్తే ఏమవుతుందండి, అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందని మిమ్మల్ని చూసి అనుకుంటారు. ఈ అబ్బాయి ఎవరో బలేగున్నాడే, ఈడు జోడు బాగుంది ఇద్దరికి, పెళ్లి చేస్తే పోలా అని అనుకుంటారు. నువ్వు చాలా ఎక్కువ చనువు తీసుకుంటున్నావు. ఈ దేశంలో పుట్టిన ఆడపిల్ల అంటే ఏంటో నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. అయ్యో ఎందుకు తెలియదండి, పురాణ కథలు నేను కూడా చదువుకున్నానండి. అప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవిని రథం మీద ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నట్టు నేను కూడా ఇప్పుడంటే ఇప్పుడు మిమ్మల్ని బుల్లెట్ బండి మీద ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకోగలను. కానీ అలా చేస్తున్నానండి, ఎంత దూరం నించున్నానో చూడండి. అయ్య బాబోయ్, ఈ లెక్కను చూస్తే మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారన్నమాట. అలా అయితే ఇక సర్లేండి, నా దారిని నేను వెళ్తాను. బుల్లెట్ బండి ఇప్పుడే ఎందుకు కొంటావురా తెలుగు తక్కువ సన్నాసి, రేపు మీ మామగారు కట్నం కింద కొనిస్తారులే అని మా ఫ్రెండ్స్ అన్నారని కొనకుండా ఉన్నానటండి. అరే వెదవల్లారా, ఇల్లాలంటేనే లక్ష్మీరా, ఇంక తను తెచ్చే కట్నాలు కానుకలు ఎందుకు దండగా అని చివాట్లు పెట్టాను. లక్ష్మి అన్న ఆ మాటతో ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు అంది అన్యమనస్కంగా. మీ పేరు లక్ష్మియా? మీరు ఎంత చెప్పుద్దనుకున్నా ఎలా మీ నోట్లో నుంచి మీ పేరు వచ్చిందో చూడండి. ఇదేనండి ప్రేమంటే. ప్రేమ తొక్క, ఒక్కసారి నిన్ను చూడగానే నాకు ప్రేమ వచ్చేస్తుందా? ఒక్కసారి ఏంటండి, ఒక్క క్షణం కళ్ళు కళ్ళు కలుసుకుంటే చాలు ప్రేమ పుట్టేస్తుంది. తొలిచూపు ప్రేమ చాలా పవర్ఫుల్ అట, ఏదో సినిమాలో డైలాగ్ అది అని ఆ యువకుడు ఇంకా ఏదో మాట్లాడబోతుండగా పొలం గట్టు మీద నుంచి వస్తున్న తండ్రి దూరం నుంచి కనపడ్డాడు లక్ష్మికి. అయ్యో మా నాన్న వస్తున్నాడు, ఇంకా మీరు త్వరగా వెళ్ళిపోండి అంది లక్ష్మి. నువ్వు నుంచి మీరుకు రావటం, ఆ కంగారులో కనిపిస్తున్న అనురాగం ఇట్టే పసిగట్టి, సరే వెళ్తున్నాను, త్వరలోనే నేను మీకోసం బుల్లెట్ బండెక్కి వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ బుల్లెట్ బండి మీదే మా ఇంటికి కాపురానికి తీసుకెళ్తాను అన్నాడు. నేను ఒప్పుకోను అంది లక్ష్మి తల అడ్డంగా ఊపుతూ. చూస్తాగా అంటూ బండి స్టార్ట్ చేసి, నా పేరు విజయ్, గుర్తుపెట్టుకోండి, త్వరలో పెళ్లి చూపులకు వస్తా అంటూ బుల్లెట్లా వేగంగా దూసుకెళ్లాడు ఆ యువకుడు. ఆరు బయట డుక్ 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 అన్న శబ్దం వినిపించగానే లక్ష్మి చెవులు నాగస్వరం విన్న నాగుపాముల్లా నిక్కబడుచుకున్నాయి. వచ్చాడు వచ్చాడు అనుకుంటూ మధ్యాహ్న కిటికీ దగ్గరికి ఒక్క పరుగున చేరుకుంది. నక్షత్రాల్లాంటి కళ్ళు విప్పార్చుకొని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసినట్టు చూసింది. నా బుల్లెట్ వీరుడు వచ్చేశాడు అనుకుంది ఆనందోద్వేగాలతో. బుల్లెట్ బండి పార్క్ చేస్తున్న విజయ్ను చూసి, ఎంత టీవీగా ఉన్నాడు, రాయల్ ఎన్ఫీల్డ్ బండికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు అని అనుకుంది లక్ష్మి. అకస్మాత్తుగా ముందుకు అడిగేయబోయిన విజయ్ టక్కన అక్కడే ఆగిపోవటంతో నాలుగు కళ్ళు కలుసుకున్నాయి. అతను చిరునవ్వు నవ్వటంతో ఒళ్ళంతా విద్యుత్తు పాకినట్టు అనిపించింది లక్ష్మికి. దోసిట్లో ముఖం దాచుకొని లోపలికి వచ్చింది. ఇంతలో లక్ష్మి స్నేహితురాలు రూప పెళ్లి చూపులకు వచ్చిన పిల్లాడిని చూడటానికి ఒక్క చెంగున బయటికి గెంతేసి వెళ్ళిందేమో, మళ్ళీ అదే చెంగుతో లోపలికి వచ్చి, ఎంత బాగున్నాడే అతగాడు, వాడి అందం చూస్తుంటే అట్నించటు నాకే ఎగరేసుకుని పోవాలని అనిపించింది. ఆ బుల్లెట్ బండి వెనక సీటు మీద కూర్చొని చప్పా పెట్టకుండా లేచిపోవాలని అనిపించింది అంది లక్ష్మి భుజాలు పట్టుకొని ఊపుతూ. ఏయ్ చంపేస్తా, పిచ్చివాగుడు వాగావంటే, అతను నా స్వంతం, అయినా ఆజానుబాహుళ్ళ ఉండే ఆ పురుషుడికి సత్రకాయలా ఉండే నువ్వు సరిజోడు ఎలా అవుతావు? నేనైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అంది లక్ష్మి బొటన వేలు చూపుడు వేలు కొసలు కలిపి బాగుంది అన్న సింబల్ చూపిస్తూ. దాంతో రూపముఖం చిన్నపోయింది. అవును ఎవరెవరు వచ్చారే కారులో అని అడిగింది లక్ష్మి. అతని తల్లి తండ్రి చెల్లి
అని సమాధానం చెప్తూనే లక్ష్మీ వంక పరిశీలనగా చూసి, బంగారు వర్ణం పట్టుచీరతో, మెడలో చంద్రహారంతో, చేతికి వంకి, నడుముకు సన్నటి వడ్డాణంతో అప్సరస్లా మెరిసిపోతున్న స్నేహితురాలి వంక మెచ్చుకోలుగా చూస్తూ, ఎంత అందంగా ఉన్నావే నువ్వు, నాకే ఇంతగా నచ్చేస్తుంటే ఇక అతనికి నచ్చకుండా ఎలా ఉంటావు అంది. నచ్చటం నచ్చకపోవటం ఏంటి నీ మొహం, ఆల్రెడీ నన్ను చూస్తేను అంది దీర్ఘం తీస్తూ లక్ష్మి. స్నేహితురాలి వంక అనుమానంగా చూస్తూ, ఏంటి ఇంతకుముందే కలుసుకున్నారా మీరు, అంటే లవ్నా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఒక్కసారే కలిశాడు, నా అందం చూసి పడిపోయి పెళ్లి సంబంధం పంపించడమే కాదు పెళ్లి చూపులకు కూడా వచ్చేశాడు, ఇంకా పెళ్ళొక్కటే తర్వాయి. నిన్ను అతను మెచ్చాడు, కానీ అతనిది ఆడపిల్లలంతా పడిచొచ్చే 6 అడుగుల అందం, హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అందం ఆడపిల్ల సొత్తంటారు, కానీ అతన్ని చూశాక అది అర్ధసత్యం మాత్రమే అని అనిపిస్తోంది. అతని కంట మొదలు నేను పడకుండా నువ్వు పడటం ఏంటో నా కర్మ కాకపోతే, తల పట్టుకుంటూ అంది రూప. ఇంతలో ఓ 16 ఏళ్ళమ్మాయి నా కాబోయే వదినెక్కడా అనుకుంటూ లోపలికి వచ్చింది. లక్ష్మిని చూసి, మీరేనా నా కాబోయే వదినా, అనుకున్నాను ఇంత అందంగా ఉండి ఉంటారని. మా అన్నయ్యను అమాంతం ప్రేమలో పడేశారంటే వాడు అమ్మను పోరుపెట్టి త్వరగా పెళ్లి చూపులు అంటూ ఇక్కడికి తీసుకొచ్చాడంటే అది మామూలు సాదాసీదా అందం అయి ఉండదని ఎక్స్పెక్ట్ చేశా అంది ఆ అమ్మాయి నవ్వుతూ. నా పేరు శశి, నేను మా విజయన్నయ్యకు ఒక్కగానొక్క చెల్లెల్ని. ముద్దుల చెల్లెల్నే కానివ్వండి, మీరు పరిచయం అయిన దగ్గర నుంచి మా అన్నయ్య నన్ను ముద్దు చేయటం మానేశాడు. ఇవాళకి ఇవాళ అమ్మా నాన్న కారులో వస్తారు, నేను నీ బుల్లెట్ మీద వస్తారా అంటే ఏమన్నాడో తెలుసా అండి, అది మీ వదిన సీటే, నిన్నెందుకు కూర్చొనిస్తాను, నువ్వు కారులో రా అన్నాడు అంది శశి బుంగమూతి పెట్టి. ఆ మాటలతో రూప నవ్వింది, లక్ష్మి సిగ్గుపడింది. కాసేపటికే ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు. పెళ్లి చూపుల్లో ముడుచుకొని కూర్చుంది లక్ష్మి. విజయ్ తలెత్తి టీవీగా వెన్నెముక్క నిఠారు చేసి కూర్చొని లక్ష్మి వంక చిరునవ్వుతో చూస్తున్నాడు. తను కొంచెం తలెత్తితే ఆమె కళ్ళతో కళ్ళు కలపాలని అనుకున్నాడు. స్త్రీ సిగ్గుపడితే అందం, పురుషుడు చొరవ చూపిస్తే హూందాతనం. ఎంత బాగుంటుంది ఆ దృశ్యం. ప్రకృతి సహజమైంది, ఏదైనా అందంగానే ఉంటుందేమో. అటు పెద్దలు ఇటు పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఒక్కగానొక్క అమ్మాయి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, ఇప్పుడు అది గడప దాటి అత్తారింటికి పోతుందంటే గుబులుగా ఉంది మాకు అంది లక్ష్మి తల్లి. పొద్దున్నే నిద్రలేవగానే పొద్దు పొడుపు కన్నా ముందు మా లక్ష్మి ముఖం చూడటం నాకు అలవాటు. దాని నవ్వులు, అది చేసే చిరుమువ్వల శబ్దాలు, నానా నానా అంటూ నిమిషానికోసారి వీణమీటినట్టు పిలిచే పిలుపులు, ఇవన్నీ లేకుంటే రోజు గడవదు నాకు. ఇక ముందు ఎలాగో అన్నాడు లక్ష్మి తండ్రి. లక్షణమైన ఆడపిల్ల ఇంట్లో ఉంటే అలాగే ఉంటుంది మరి, తన అత్తారింటికి వెళ్తుందంటే మీరు ఇలా దిగులు పడటము సహజమే అంది విజయ్ తల్లి. విజయ్ తండ్రి, మన మాటలు సరే, పిల్లలేమైనా మాట్లాడుకుంటారేమో, మనం పెద్దవాళ్ళం ఉండేసరికి వాళ్ళు బిడియపడుతూ మౌనంగా కూర్చున్నారు, రేపు కలిసి కాపురం చేయాల్సింది వాళ్ళు మాట్లాడుకోవాలి అన్నాడు నవ్వుతూ. పెరట్లోకి వెళ్ళండరా, ముందు మీరు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే అప్పుడు మా సంగతి అని లక్ష్మి తల్లి అనటంతో విజయ్ లేచి నిల్చున్నాడు, నేను సిద్ధం అన్నట్టు. లక్ష్మి కూడా లేచి నిల్చొని పెరట్లోకి దారి చూపించటానికన్నట్టు తను ముందు నడిచింది. వెనక నుంచి, వాళ్ళు ఒకరికొకరు చూసుకొని ఎప్పుడో నచ్చేసుకున్నారు, ఇవి సాంప్రదాయపు పెళ్లి చూపులు మాత్రమే అని ఎవరో అనటం, అందరూ నవ్వటం వెళ్తున్న లక్ష్మి విజయుల చెవుల్లో కూడా పడ్డాయి. తల వంచుకొని కూర్చున్న లక్ష్మిని ఉద్దేశించి, ఆ రోజు తారాజువులా నా మీద ఎగిరిపడ్డారు, ఈరోజేంటి చిచ్చుబుడ్డిలా కాంతులు విరజిమ్ముతూ కుదమట్టస్సంగా ఉండిపోయారు, ఇదంతా సిగ్గే అన్నాడు విజయ్ చిరునవ్వు నవ్వి. నేను ఈ దేశంలో ఒక ఆడపిల్లను, అందులోనూ పల్లె పడుచును అంది లక్ష్మి.
మీరు నాకు చాలా చాలా నచ్చేశారు. నేను మీకు నచ్చితే ఇన్నాళ్ళు కన్నెపిల్లగా పెళ్లి గురించి, పెళ్లి తర్వాతి జీవితం గురించి మీరు కన్న కలలేంటో నాకు చెప్పండి అన్నాడు విజయ్. నాకు చాలా గుబులుగా ఉంది అంది లక్ష్మి. ఎందుకు? పెళ్ళంటే గుబులు కాదా ఆడపిల్లకు? ఈ మట్టి మనుషుల మధ్య పూల మొక్కలా పుట్టి పెరిగిన దాన్ని. నేను ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు సాగిపోయింది ఇన్నాళ్ళు. నా అమ్మ నాన్నలు, నా తోబుట్టువుల చేతుల్లో వెన్నముద్దల మురిపాలు పోయాను. ఇప్పుడు పెళ్ళైతే ఆ జీవితం మారిపోతుందిగా అంది లక్ష్మి దిగులుగా. మారిపోతుంది. ఏ ఆడపిల్ల జీవితమైనా ఇప్పుడు ఇలాగే ఉంటుంది, అప్పుడు మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇది అందమైతే అప్పుడు అది ఆరిందాతనం. దేని అందం దానిదే. ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి పోవాల్సిందే కదా. ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు. నేను కూడా నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను. నా ఇంటి ఇల్లాలని చేసుకుని నా జీవితంలో సగభాగం ఇచ్చి నా హృదయంలో నీకు గుడి కట్టి అందులో నిన్ను దేవతలా కొలువు తీరుస్తాను అన్నాడు విజయ్. ఆ మాటలకు లక్ష్మి హృదయం అలలా ఇంతెత్తున ఎగిసిపడింది. మరి నువ్వేం కోరుకుంటున్నావు అది చెప్పవే అని విజయ్ అడగగానే ఎలా చెప్పాలా అని ఆలోచనలో పడింది లక్ష్మి. బుల్లెట్ బండి నడిపే యువకుడు నా కలల రాకుమారుడు. అలా తాను నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని బండి దగ్గరికి తీసుకెళ్తే నేను అతని వెనక సీటు మీద కూర్చొని భుజం మీద చెయ్యేసి జామ్మంటూ దూసుకెళ్లాలని, దాని డుక్ 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 శబ్దం వింటూ నా అదృష్టానికి నేనే గర్వపడుతూ విశాలమైన దృఢమైన అతని వీపుకు నా చెంప ఆనించి అందాల లోకాలు చుట్టి రావాలని కోరిక. కన్నె వయసులో ప్రతి ఆడపిల్ల ఇలాంటి కలలే కంటుందనుకుంటా. కాకుంటే కొంతమందికి ఆ కళ నిజమవుతుంది, మరికొంతమందికి కళ కలగానే ఉండిపోతుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. ఆ మాటలకు చిరునవ్వు నవ్వాడు విజయ్. లక్ష్మి తనే మళ్ళీ అంది, ఇన్నాళ్ళు ఈ పల్లెలో తల్లి పచ్చి రెక్కల మధ్య పొదువుకొని పడుకున్న పచ్చిపిల్లల, మా అమ్మా నాన్నల, అన్నల ప్రేమలో అదే ప్రపంచంగా బతికాను. ఇప్పుడు నాకు మీతో కలిసి ఈ అందాల ప్రపంచాన్ని చూడాలని ఉంది. నాకు కార్లు, బంగ్లాలు, వందల ఎకరాల పొలాలు ఇవేవీ వద్దు. మీరు, మీ బుల్లెట్ బండి ఇవి చాలు అంది లక్ష్మి. అవునా అన్నాడు విజయ్ మురిపంగా చూస్తూ. ఇలా అంటున్నానని అత్తింట్లో వాళ్లతో అంటీముట్టనట్టు ఉంటానని అనుకోవద్దు. మొగుండి కొంగున ముడేసుకుని నాకు మాత్రమే స్వంతం చేసుకుంటానని అనుకోవద్దు. ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లకు కన్నెతనాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం ఎలా తెలుసో పెళ్ళైనాక అత్తింట ముగ్గులు పెట్టి, నట్టింట దీపం పెట్టి, కడవ చంకనెత్తి పొయ్యి మీద అన్నం గిన్నె పెట్టి ఇల్లాలితనాన్ని ముచ్చటగా తీర్చిదిద్దుకోవటం కూడా తెలుసు. అది ఎవ్వరూ చెప్పకుండానే వెన్నతో పెట్టిన విద్య. మీ గుండెల్లో నాకు మీరు చోటిచ్చినప్పుడు ఆ గుండెలో గుబులను నేనే ఎలా రేపగలను? మీ గుండె నాది కదా అంది లక్ష్మి గొంతులో తీయదనం ఊరుతుండగా. అబ్బో, ఏమో అనుకున్నాను కానీ బాగానే మాట్లాడుతున్నావే. దీంతో నువ్వు నాకు ఇంకా నచ్చేశావు. ఇంకా మన పెళ్ళి కుదిరినట్టే లెక్క. పెళ్ళి ఎలాగూ కుదిరిపోయిందిగా, బుల్లెట్ మీద అలా అలా తిరగొద్దాం, రారాదు అన్నాడు విజయ్ ఆశగా చూస్తూ. అమ్మో, ఇది పల్లెటూరు. నేను పరువు ప్రతిష్టలున్న ఇంట పుట్టిన ఆడపిల్లను. పెళ్ళి కాకుండానే మీతో బుల్లెట్ ఎక్కి వీధుల్లో తిరిగితే ఇంకా ఏమైనా ఉందా? ఫలానా వారి అమ్మాయి అంటూ ఊరి జనం బుగ్గలు నొక్కుకోరు అంది లక్ష్మి గుండెల మీద చేయేసుకుంటూ. అయితే ఓకే, పెళ్ళయ్యాకే నా బుల్లెట్ బండి మీద నేను మా ఇంటికి కాపురానికి తీసుకెళ్తాను, సరేనా? అందాక ఎదురు చూస్తూ ఉండు ఆ రోజు కోసం అంటూ కూర్చుని చోటు నుంచి లేచాడు విజయ్. తను లేచి అతని వెంట లోపలికి నడిచింది లక్ష్మి. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. లక్ష్మి పట్టుచీర, పట్టెడు నగలు, నడుముకు వడ్డాణం, నుదుటన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో పెళ్లి కూతురు ముస్తాబు అయింది. విజయ్ పట్టుపంచ, సిల్కు జుబ్బా, నుదుటన బొట్టు,
బుగ్గన చుక్కతో పెళ్లికొడుకు గెటప్లో ఠీవిగా దర్పంగా ఉన్నాడు. ఆ మధ్యాహ్నం అప్పగింతలైపోయాయి. అన్నలందరూ కలిసి స్వయంగా పెళ్లికారును పూలతో అలంకరించారు. ప్యాంటు షర్టుతో విజయ్, పట్టుచీరతో పూలజడతో లక్ష్మి బయటికి వచ్చారు. కారు దగ్గరికి వెళ్తున్నారు అనుకున్నారు అందరూ. కానీ వాళ్ళు బుల్లెట్ బండి దగ్గరికి వెళ్లారు. టీవీగా బండి మీద కూర్చుని కొద్దిగా వంగి చేతులు ముందుకు చాచి హ్యాండిల్స్ పట్టుకొని బండి స్టార్ట్ చేశాడు విజయ్. టుక్ 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 అన్న శబ్దం లక్ష్మీ గుండెల్లో వీణలు మోగించింది. ఒక్క చెంగున అతని వెనక సీటు మీద వీపుకు తన శరీరాన్ని తాకేలా అంటుకొని కూర్చుని భుజం మీద చెయ్యేసింది. బండిని ముందుకు పరుగులు పెట్టించాడు రేసుగుర్రంలా విజయ్. అందరూ ఆశ్చర్యంగా వెనక నుంచి చూస్తూ ఉండిపోయారు. టుక్ 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 అన్న శబ్దం అక్కడ ఉన్న కన్నెపిల్లల మనసులో మరిన్ని కలలకు కారణమైంది. నూతన దంపతులు జామ్ అంటూ అందాల లోకాలు చూడటానికి వెళ్ళిపోయారు. ఇది కొంచెం పెద్ద కథ అయినా ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇక శీర్షిక మీది, కథ నాది అన్న అంశంలో తీసుకున్న కథలను నా కథలు ఎలా రాయాలి అన్న వ్యాసానికి అనుబంధంగా చేసుకుంటూ అందులో చెప్పిన కథా లక్షణాలను నేను రాసిన కథలతో సరిపోల్చి ప్రాక్టికల్గా చూపించడం జరుగుతోంది కదా. ఇక ఈ కథ విషయానికి వస్తే, టైటిల్ చూడగానే కథ చదవాలని అనిపించేలా ఉండాలని చెప్పా కదా. బుల్లెట్ బండి అన్న పేరు గల ఈ కథకు ఆ విషయంలో 100కు 100 మార్కులు పడతాయని అనుకుంటున్నాను. ఎందుకో ఆ విషయం మీకే తెలుసు కనుక నేను చెప్పటం లేదు. కథలో అవసరమైనప్పుడు కొంతవరకు వర్ణనలు చేయొచ్చు అన్నాను కదా, అవే హీరో హీరోయిన్ల వర్ణనలు. అక్కడక్కడ పల్లె వర్ణన కూడా కనిపిస్తుంది. కథ నిడివి సబ్జెక్ట్ని బట్టే తప్ప కొలతలు ఉండవని చెప్పాను కదా. ఆ విధంగా చూస్తే ఇది కొంచెం పెద్ద కథ. ఇందులోని కథా వస్తువు ప్రేమ. ప్రేమంటే ఆడపిల్ల కలలు, మగపిల్లాడి కోర్కెలు, పెళ్ళి, వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ల భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ కథలో ఉన్నాయి. ఇది నా కథను గురించిన నా అభిప్రాయం. విన్నారు కదా, ఈ బుల్లెట్ బండి అనే కథను విన్నాక మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్తే నేను వింటాను మిగతా శ్రోతలతో కలిసి. ఇక ఉంటానండి, ధన్యవాదాలు.